తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇస్తారన్న ప్రచారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుకుతుంటున్నాం నాకు వేల కోట్లు ఇస్తారంటే వినడానికి బాగుండేది నేను డబ్బుతో మిమ్మల్ని మీ ఓట్లను కొనగలనా సినిమాలలో నటుడిగా నాకు రోజుకు రెండు కోట్లు ఇస్తారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు చేస్తే దాదాపు నలభై ఐదు కోట్ల వరకు వస్తాయి నాకు డబ్బుపై వ్యామోహం లేదు నేను చూడని సుఖం లేదు అంటూ అన్నారు అనగారిన కులాలు ఎదగడానికి అండగా ఉంటానని ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని అన్నారు అసమానతలు లేని సమాజం కావాలి అగ్రకులాల్లో ఉన్న పేదల గురించి అందరూ ఆలోచించాలని కోరారు ఈ దేశం అన్యాయం చేస్తుందని అగ్రకుల పేదలు కడుపు మండిపోతుందన్నారు వారికి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అగ్రవర్ణ పేదలు అండగా ఉంటే కుల మతాలకు అతీతంగా నేను అండగా ఉంటానని తెలిపారు నాకు వంగవీటి రంగం అంటే చిన్నప్పటి నుంచి గౌరవం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మా ఇంట్లో చిన్నప్పుడు వంగవీటి రంగకు టీ ఇచ్చాను చంపేస్తుంటే ఆయన మీరు అండగా ఎందుకు ఉండలేదు చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు రెండు వేల యాభైకి కూడా కులం గోలతో కొట్టుకుంటున్నామా నన్ను కాపు నాయకులు తిడతారు రెడ్డి వర్గం సీఎం నాని పొగుడతారు అన్ని కులాలలో వెనుకబాటును పొగడ్డమే జనసేన లక్ష్యమన్నారు నిజంగా సీఎం మహానుభావుడైతే నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా యువత కులాల ఉచ్చిలో పడకూడదని ఆయన అన్నారు భాషా యాసలను గౌరవించడం జనసేన విధానమన్నారు